లోపల ఏంటంటే ఏకపక్షంగా నిర్ణయం జరిగింది, ఆ విజయ్ అనే ఆయన సెట్ చేశాడు. ఆ సెట్ చేసినందుకు రామకృష్ణరాజు అనే ఆయన ఒక 80 లక్షలు బినామీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అని ఒక ఆరోపణ వచ్చింది. ఎవరు బినామీ అకౌంట్ లో ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారు మాట వచ్చిందనా? మూవీ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అఫీషియల్ కాలేదండి, ఇక్కడ నుండి వెళ్తున్నారు మేము తీసుకొస్తున్నాం ఆర్టిస్ట్ని అని చెప్పినందుకు అన్నట్టున్నారు. అయితే చాలా మంది దానికి వ్యతిరేకం, కమిటీ ఎంక్వైరీ కమిటీ వద్దు అని మీరు డిసైడ్ అయ్యారు అని తెలిసింది. ఎంక్వైరీ కమిటీ అంటే మేము తప్పు చేసాము, తప్పు అంటే తప్పు చేయనందుకు మరి ఎందుకు వ్యతిరేకించారు అని? వ్యతిరేకించారు కాదండి, అసలు యునానిమస్ అది యునానిమస్ కాలేదు అని తెలిసిందండి మాకు. సెక్రటరీ క్లియర్ చేశారు పబ్లిక్ ఏది కాదు కదా, యునానిమస్ లో ఉంటే మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ ఉండే. యునానిమస్ లో ఉంటే ఇట్లా ఇరిగేషన్స్ వచ్చి ఒకళ్ళొకళ్ళు చెప్పేవాళ్ళు కాదు కదా. ఇరిగేషన్స్ ఎవరు చేశారండి మా మీద? చెప్పండి, సెక్రటరీ అన్నారు సెక్రటరీ కదా, సెక్రటరీ గారు మర్చిపోయాను. ఎందుకంటే నేను మొన్న మీటింగ్లో నేను లేను, నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను వైజాగ్ నుంచి. బట్ ఈరోజు నేను వచ్చినట్టు కూడా రాశారు పేపర్లో. బట్ నేను ఈరోజు ఇందాక వచ్చాను, జస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి వస్తాను. నేను చూసినప్పుడు టీవీలో స్క్రోలింగ్ పడుతుంది, మొన్న మీటింగ్ జరిగింది నాకు చెప్తారు, జనరల్గా మీటింగ్ జరిగిందంతా నాకు చెప్తారు. మీటింగ్ జరిగిన తర్వాత అసోసియేషన్లో ఏదో యుఎస్కి సంబంధించిన అమౌంట్ మిస్యూజ్ జరిగింది అనేది ఒకటి ఎలిగేషన్ ఉందని చెప్పేసి ఇలా వచ్చింది అని చెప్పేసి ఒక పేపర్లో రావడం జరిగింది. అది నేను చూశాను. చూసిన తర్వాత నేను అడిగాను వెంకటేశ్వర గారు ఫోన్ చేసి, ఈలో ఫోన్ చేసి, అదేంటండి ఇప్పుడు అగ్రిమెంట్ ఎంతకు అయ్యారు, ఏం చేశారు? ఎందుకంటే నేను ఓన్లీ హెల్పింగ్ వర్క్ ఉంటాను, తప్పితే నాకు ఈ లెక్కలు ఇక్కడ ట్రెజరర్లు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు వాళ్ళే చూసుకుంటారు. ఏ క్రికెట్ మ్యాచ్ చేయాలని నన్ను పిలుస్తారు, ఏమన్నా ప్రోగ్రామ్ చేయాలని నన్ను పిలుస్తారు, నేను వస్తాను చేస్తాను, ఎందుకంటే అఫీషియల్ అనిపిస్తుంది. సో నిన్న నరేష్ గారికి ఫోన్ చేశాను, నరేష్ గారికి ఫోన్ చేసి 45 మినిట్స్ నేను నరేష్ గారితో మాట్లాడాను. నరేష్ గారు యాజ్ ఏ సెక్రటరీగా రెస్పాన్సిబిలిటీ మీది, ఎందుకంటే స్క్రోలింగ్లో నా పేరు వస్తారు, నా పేరు వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీగా నేను దాన్ని ఖండించాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి అగ్రిమెంట్ చదివింది మీరు, అగ్రిమెంట్ మీద సైన్ చేసింది మీరు, యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను మీరు నాకు సమాధానం చెప్పాలంటే రేపు పొద్దున్న ప్రెస్ మీట్ ఉంది, మీరు ప్రెస్ మీట్కి రావాలి అని. ప్రెస్ మీట్కి రావాలి అంటే ఇప్పుడు ఎందుకమ్మా ప్రెస్ మీట్ అవసరమా, అది ఇది నిన్నే కదా మేమంతా నైట్ వెళ్ళాము అన్నీ చెప్పేశాం కదా, అది అది ఆ చెప్పడం వేరు సార్. మరి చెప్పినా కూడా ఈరోజు స్క్రోలింగ్లో ఎందుకు వస్తుంది, మీరేం చెప్పారో నాకు తెలియదు కదా. నా ఎదురుగుండా మీరు వచ్చి నాకు క్లారిఫికేషన్ చేయండి. నేను ఒక మెంబర్గా అడుగుతున్నాను, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అడుగుతున్నాను, అందుకనే ఈరోజు రాగానే నాకు ఇది అడుగుతారు. డెఫినెట్గా అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, మీరు అగ్రిమెంట్ ప్రకారం మీకు డబ్బులు వచ్చినాయా లేదా ఫస్ట్ థింగ్. తర్వాత ఒక నిమిషం, అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు వస్తే ఇంకా ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి ఎంత మిగిలితే అంత, వాళ్ళకి లాస్ అయితే మనమే ఇవ్వం, వాళ్ళకి ప్రాఫిట్ వస్తే మనమే ఇవ్వం. తీసుకో అంతే తప్పితే అగ్రిమెంట్ మీద 1 కోటి రూపాయలు ఉందా, 2 కోట్లు ఉందా, 3 కోట్లు ఉందా, వచ్చిందా లేదా అనేది లెక్క. దాని తర్వాత వాళ్ళు ఎంత లాభం పొందారు, వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు, వాళ్ళు ఎన్ని సీట్లు వాళ్ళు ఫిల్ చేశారు, ఇవన్నీ మాకు అనవసరం. మన డబ్బులు మనకు వచ్చినాయా, అది పర్ఫెక్ట్గా వచ్చిందా, 5 పేజెస్ కూడా ఛాలెంజ్ చేస్తాను నేను. ఎవరైతే ఎలిగేషన్ చేశారో 5 పైసలు దాంట్లో తక్కువ కనుక, అగ్రిమెంట్ ప్రకారం తక్కువ కనుక వచ్చుంటే మూవీ ఆర్టిస్ట్ అంటే వీళ్ళే అయినా సరే నేను చెప్తున్నా, వీళ్ళ మీద అంతా నా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ట్రెజరర్ లేదు కానీ, ప్రెసిడెంట్ గారు లేదు కానీ, ఆర్డర్ కానీ, వీళ్ళ మీద నా కాన్ఫిడెన్స్ ఉంది. సింగిల్ ఎంపీ కనుక తక్కువ వచ్చింది అంటే నేను ఈరోజు మూవీ అడ్మినిస్ట్రేషన్ గడప కూడా తప్పును, మూవీ మెంబర్షిప్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్తున్నాను. అదే కనుక ప్రూవ్ చేయకపోతే ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళు ఇదే సేమ్ నేను చేసే పని వాళ్ళు చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు కాబట్టి కాదండి. మీ దాంట్లోనే సాటర్డే ఆయన మీటింగ్ లో కమిటీ వేసుకుందాము, ఈ తప్పులన్నీ తప్పులు జరిగాయి కమిటీ ఎవరు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి, సరే చెప్పనవసరం లేదు, నా సహాయం చెప్పారు.
నా సోర్స్ ఎవరైనా చెప్పారా మీరు? నా సోర్స్ మీరు అడగండి, నాకు ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీరు అవునా కాదు మీరు చెప్పండి. అదే అన్నాను మీరు, నేను ఇప్పుడు నేను చూపించాను అంటే ఏంటి ప్రూవ్ చేయ మనం చెప్తుంటే ఎంక్వైరీ పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు పెట్టుకో మనం ప్రూవ్ చేయమండి. ప్రూవ్ చేయకపోతే అప్పుడు నాకు సమాధానం చెప్తారా? ఫోన్ చేయండి ఆయనకి, ఇట్లా మీరు రానన్నారంటే ఎందుకు రానన్నారని ఇప్పుడు ఫోన్ చేయండి. ఫోన్ చేయండి, మీ సెక్రటరీ అండి. నేను శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు అడిగారా మీరు అందరూ ఫోన్ చేయండి. నేను అడిగాను, రానున్నప్పుడు ఇంకోసారి ఫోన్ చేసే అంత సీన్ లేదు. నేను హీరోగా, నేను హీరోగా ఉన్నాను, దీంట్లో ఉన్నాను నాకు అవసరం. వన్స్ రానున్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయను, ఎందుకంటే నేను ఇప్పుడైనా మాట్లాడను. జనరల్గా ప్రశ్న నేను చాలా ఫ్రాంక్గా వెరీ డైరెక్ట్లో రెండు గ్రూపులు ఉంటాయి ఎలక్షన్స్లో, ఎలక్షన్స్ డినామినేస్ నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ ప్రెస్ మీట్ అయినా ఇప్పుడు ఓటండి. ఒక మా అసోసియేషన్ అనుకుంది ఒక మంచి పని, మంచి పని చేయడానికి మేమందరం ముందడుగు వేసి వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మా మీద నిందలేస్తున్నారంటే అసలు ఈ కార్యక్రమం జరగటమే వాళ్ళకి ఇష్టం లేదా? అంటే భవనం కష్టం తీసుకున్నప్పుడు నేను ట్రెజరీ చెప్తున్నా, నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు మాలో 2,10,00,000 ఉన్నాయి. మాకు ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 5,60,00,000 ఉన్నాయి. ఇంకా మేము మహేష్ బాబు ఫంక్షన్, ప్రభాస్ది, నాగార్జున చేస్తే 10 కోట్లు మా ఎయిమ్. 10 కోట్లు పెట్టి బ్రహ్మాండ భవనం కట్టి చాలా మంచిదండి, చాలా మంచి పని చేస్తున్నారు. దాని గురించి ఎవరు అనట్లేదు. దానికన్నా ఎక్స్ట్రా వచ్చే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని ఒక ఆరోపణ. ఎక్స్ట్రా రావు సార్, మాకే సంబంధం ఎక్స్ట్రా వస్తే అగ్రిమెంట్ అండి సార్. మీరే మీరే అక్కడ ఆర్గనైజర్ అండి. మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ 1 కోటి ఉంది, మీరు 10 కోట్లు సంపాదించారు. ఆ 9 కోట్లు మేము అడగం, మాకు రైట్ లేదు. బికాజ్ ఇట్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. ఇక్కడ అదే కదండి అడుగుతుంది, చిరంజీవి లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు 9 కోట్లు వాడి ప్రాఫిట్ వచ్చాయని 1 కోరే మనకి ఇస్తాను అన్నాడు అంటే మరి ఇంకా ఆయన అది మాట్లాడటం కాదండి. మేము ఆరోపణ మీరు సమాధానం చెప్పండి, మీకు ఇస్తాము ఇస్తాము కాదు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అనేది అమెరికా ఓపెన్ బిడ్డింగ్ పిలవరండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఏమన్నా ఇట్లా మ్యాచ్ చేస్తున్నావు అని తెలిసిన తర్వాత ఒక పర్సన్ వస్తాడు, అదే విష్ణు హిందూ అని. అతను విష్ణు ఉన్నారు కదండి సీసీఆర్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. అసలు ఆయన బాగా చేశారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ 25 పెంచుకుంటూ 3 ప్రోగ్రాములు మేము చేయడం జరిగింది బాగా చేశారు కాబట్టి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకు కూడా హైదరాబాద్ 2 కోట్లు రావచ్చండి. మేము అమెరికాలో చేయాలనుకున్నా చేసాం, మేము ఒక క్రియేట్ చేయాలనుకున్నాం. అంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళని ఒక క్రౌడ్ పుల్లింగ్ చేయాలి, ఇన్ ఫ్యూచర్ మనకు బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ పెట్టాలి. వైజాగ్ లో కానీ ఇక్కడ పెడితే ఇంకా 8 కోట్లు రావచ్చు. అట్లా మనకు ముందు తెలుసా 1 కోట్ల కన్నా ఎక్కువ రావచ్చు అని? అసలు చేసేవాడే లేడండి. ఇప్పుడు మీరు చెప్పారు కదండి, లేదు ఆర్గనైజర్ పేరు చేసేవాళ్ళు లేరంటారు మా ఫంక్షన్ చేసేవాడు తెలియదు అసలు.